దిశా నిర్భయాని ఎన్ని చట్టాలు వస్తున్నా సరే మహిళలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయని దీనికి ఉదాహరణ మొన్న తూర్పు గోదావరి జిల్లాలో మహిళపై దాడి నిన్న నెల్లూరు జిల్లాలో ఏపీ టూరిజం నందు దివ్యాంగురాలు అయిన ఉషారాణి మహిళ ఉద్యోగిపై డిప్యూటీ మేనేజర్ భాస్కర్ దాడిని ఎస్సీ ఎస్టీ బీసీ చైర్మన్ మించాల ప్రదీప్ ఖండించారు నెల్లూరు జిల్లా నాయుడుపేట ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నందు విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ మించల ప్రదీప్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలపైన అనేక రకాల దాడులు జరుగుతున్నాయని దాడులు చేస్తున్నటువంటి వ్యక్తులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఏపీ టూరిజంలో పనిచేస్తున్న దివ్యాంగురాలు అయిన ఉషారాణి మహిళపై డిప్యూటీ మేనేజర్ భాస్కర్ దాడి చేయడం నిజంగా చాలా విచారకరమైన విషయమని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దార్ల రాజేంద్ర తదితర నాయకులు పాల్గొన్నారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బోర్డు సభ్యుడు భారతదేశ ప్రభుత్వం ఈ రోజు ముఖ్యంగా నాయుడుపేట ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర రంగాన్ని చూసుకున్నట్లయితే కేంద్ర రంగాన్ని చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల పక్షాన నిలబడి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం అహర్నిశలు కృషి చేస్తూ ముందుకు పోతా ఉందో ఎవరైతే ముఖ్యంగా ఎస్సీలపైన దాడులు జరుగుతున్నాయో ఎస్టీలపైన దాడులు జరుగుతున్నాయో బీసీలపైన దాడులు జరుగుతున్నాయో మహిళలపైన దాడులు జరుగుతున్నాయో వాళ్ళపైన కఠినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అనేకమైనటువంటి చట్టాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి పార్లమెంట్ నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం ఇదే విధంగా ఈరోజు కానీ చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క కోస్తాంధ్రాన్ని చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క నెల్లూరు జిల్లాలో చూసుకున్నట్లయితే ఏపీ టూరిజంలో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ సంబంధించిన ఎవరైతే ఉషారాణి గారు ఉషారాణి గారి పైన అదే శాఖకి సంబంధించినటువంటి ఒక ఉన్నత అధికారి ఎంత విచక్షణ రహితంగా ఒక రౌడీగా ఒక గూండాగా రాడ్రులతో దాడి చేసినారంటే నిజంగా ఇది ఇది ప్రజాస్వామ్యమా లేదంటే ఇంకొకటి అసలు ఈ యొక్క ప్రభుత్వ శాఖల్లో ఏ విధంగా నడుస్తుందో ఏ విధంగా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు రక్షణ ఉంటుందని చెప్పేసి నేను ఈ విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా ఒకటే చెప్తాను ఇది ప్రభుత్వం దృష్టి కూడా వెళ్ళిందో వెళ్ళలేదో కూడా మాకు తెలియని పరిస్థితి ముఖ్యంగా చెప్తాను మేము ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి వినిపిస్తాము ఏదైతే మీరు దిశా చట్టం ఏదైతే మీరు ఏదైతే చేశారు దిశా చట్టం ఈరోజు ఇంప్లిమెంట్ కావాలంటే ఇటువంటిది అనామానిక చర్యలు ఎవరైతే తీసుకుంటారో ఎవరైతే ప్రభుత్వాన్ని చేతుల్లో తీసుకొని అక్రమంగా అన్యాయంగా మహిళలపైన దాడి చేస్తున్నారు ఎస్సీలపైన దాడులు చేస్తున్నారు ఎస్టీలపైన దాడులు చేస్తున్నారు అలాంటి వాళ్ళపైన అసలు ఎటువంటి చర్యలు అంటే అవసరమైతే వాళ్ళపైన మీరు జీవిత ఖైదీ లాంటి ఉన్నటువంటి చట్టాలను కూడా తీసుకుని వచ్చి ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి ఈరోజు భారతదేశంలో కావచ్చు రాష్ట్రంలో కానీ ఇవి ఏదైతే మీరు మహిళలకు ఈ రాష్ట్రంలో సంపూర్ణమైనటువంటి రక్షణ కలుగుతుందని మీరు చెప్పారు అటువంటి రాష్ట్రంలో ఈరోజు ఒక అవుట్ సోర్సింగ్ వీళ్ళని మేము ఏదల్చుకున్నాం ఏదైతే మీరు దిశా చట్టం మీద మీరు చట్టాన్ని ఇంతవరకు దిశా చట్టం తీసుకొచ్చిన ఎటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మీరు ఈరోజు రాష్ట్రంలో నడుపుతారా నాకైతే అర్థం కావట్లేదు తీసుకొని లేదు మీరు తీసుకొచ్చిన అటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసింది ఈ సందర్భంగా మిమ్మల్ని వెలువేస్తూ కోరుకుంటాం లేని పక్షంలో దీనిపైన ప్రత్యేకమైనటువంటి బిల్లును సుప్రీంకోర్టులో వేసి ఎవరైతే బాధ్యతలు ఉన్నారో